దేవుడి వాక్యాన్ని ఇవ్వాలని ఆశతోని ప్రార్థన చేసి అనేక మందిని దగ్గరికి వెళ్ళి లేని వారు ఉన్నారు. మీరు బైబిల్ కొనుక్కోవాలంటే ఎక్కడికి రావాలి? బైబిల్ షాప్ దగ్గరికి వెళ్ళాలి. బైబిల్ ఖరీదు వెల 230 ఉండవచ్చు, 250 ఉండవచ్చు, కానీ అది వెళ్ళి తిరిగి రావడానికి ఎక్కువ అవుతుంది. కానీ ఈ దగ్గరగా దేవుని యొక్క గ్రంథం తేబడి ఉందంటే దాన్ని చక్కగా క్రిస్మస్ ఏదన్నా పట్టుకొని వెళ్తాను, రోజు పట్టుకొని వెళ్ళండి. మీకు చదివి మీకు చదువు రాకపోతే మీ బిడ్డలతో చదివించుకోండి, రోజుకో అధ్యాయులు చదివించుకోండి. కొత్త బైబిల్ కదా, దాన్ని మీరు వీరివారిలో పెట్టుకోకండి. కనుక మీ దగ్గర రెండు బైబిల్ ఉన్నాయనుకోండి, ఒక బైబిల్ ఉందనుకోండి, చిరిగిపోయినందుకు అది మీ తప్పు కానీ దేవుని తప్పు కాదు. కనుక మీకు ఇవ్వబడిన బైబిల్ గ్రంథాలు పిల్లలకు ఇవ్వకండి. పిల్లలకి ఇస్తే వాళ్ళు తెలియదు, చింపేస్తారు. దేవుని గ్రంథము పరిశుద్ధంగా చూడాలి. దేవుడి బైబిల్ కన్నా ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు, బైబిల్ దాక్కుని వెళ్ళిపోతారు. కనుక బైబిల్ గ్రంథము వాళ్ళ చేతిలో ఉండొచ్చు, అది ఎవరి చేతిలో ఉంటే వారికి కనుక. మీరు మధ్యరాత్రి వెళ్ళినప్పుడు ఈవిడ బైబిల్ పట్టుకుని దేవుడి మధ్యరాత్రి వెళ్తూ ఉంది, ఈవిడ క్రైస్తవు రాదు, దేవుడు పెట్టాలని తెలుస్తారు. చాలా మంది మందిరానికి వస్తారు, చేతులు ఏముండవు, బైబిల్ అంటున్నారు దేవుడి మందిరం మందిరాలంటే ఆలనుకుంటున్నారు. చూసుకోవాలంటే ఏమనుకుంటున్నారు, సినిమాకేమో లేకపోతే బజార్కి వెళ్తుందేమో అనుకుంటారు. కనుక మీరు ధైర్యంగా మనుషుల ఎదుట మీరు ఏం చేసుకోవాలి, యేసు ప్రభువే నా దేవుడు అని ఒప్పుకుంటే దేవుడు పరలోకంలో ఏమంటాడు. కనుక మీరు ధైర్యంగా మీకు ఇవ్వబడుతున్న గ్రంథాలు నీట్గా ఉంచుకోండి, పిల్లలు చెబుతండి, చింపేస్తారు. పిల్లలకు బైబిల్ ఇచ్చి పండిస్తే వాళ్ళు ఉద్దేస్తారు, వాళ్ళకి ఏం తెలియదు. నీట్గా పరిశుద్ధంగా మీరు చక్కని క్రమశిక్షణతో ఆ గ్రంథాన్ని చేతి పట్టుకుని దేవుడి మందిరానికి వెళ్ళండి. దయచేసి గమనిక ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ తీసుకోవద్దు. మా కళ్ళు కప్పిన సరే దేవుడి కళ్ళు దేవుడి మాట్లాడుతున్నాం.